నమస్తే, నేను మౌనిక. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. వైద్యం ఆరోగ్యంలో మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం లుకేమియా గురించి. లుకేమియా అంటే ఏంటి, అలాగే లుకేమియాకి ట్రీట్మెంట్ విధానాల గురించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు కిమ్స్ హాస్పిటల్స్ నుంచి కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజీ హెమటో ఆంకాలజిస్ట్ అండ్ స్టెమ్ సెల్ బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ నరేంద్ర కుమార్ తోటగారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు ఈ లుకేమియా అంటే ఏంటి? సో లుకీమియా అనేది ఇంగ్లీష్ వర్డ్. లుకీమియా అంటే వైట్ సెల్స్కి సంబంధించిన క్యాన్సర్. జనరల్గా ఏంటంటే, క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ కనే ముందు క్యాన్సర్ అనే వర్డ్ అర్థం చేసుకోవాలి. క్యాన్సర్ అనేది ఏంటంటే, జనరల్గా బాడీలో సెల్స్ పుట్టుక ఆర్ సెల్స్ చనిపోవడం అనేది బ్యాలెన్స్డ్ ఉంటుంది ఎప్పుడైనా. సో ఎప్పుడైతే సెల్స్ న్యాచురల్గా చనిపోకుండా వాటికి మ్యూటేషన్స్ వల్ల జెనెటికల్లీ అడ్వాంటేజ్ రావడం వల్ల ఈ సెల్స్ అన్లిమిటెడ్గా గ్రో అవుతాయి అండ్ చాలా రోజులు బ్రతుకుతాయి, విచ్ ఇస్ అన్యాచురల్, అంటే న్యాచురల్ కాదన్నట్టు. సో ఈ సెల్స్ అలా గ్రో అవడం వల్ల వీటిని క్యాన్సర్ రూపంగా గ్రో అవుతాయి, కాబట్టి వీటిని క్యాన్సరస్ సెల్స్ అంటాము. సో ఈ క్యాన్సర్ సెల్స్ ఎప్పుడైతే బ్లడ్ సెల్స్లో ఇన్వాల్వ్ అవుతుందో వాటిని బ్లడ్ క్యాన్సర్ అంటాం. దానికి ఇంకో పదమే లుకీమియా అంటాం. బేసికల్లీ బ్లడ్ క్యాన్సర్స్ని ఈ విధంగా పుట్టుకొస్తాయి, కాబట్టి మనం అందులో మళ్ళీ ఇందులో వెరైటీస్ కూడా ఉంటాయి. సపోజ్ ఏఎల్ఎల్ అంటే అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా అండ్ అక్యూట్ మైలైడ్ లుకీమియా. సో ఓవరాల్గా మాత్రం పిక్చర్ సెల్స్ అన్లిమిటెడ్ ప్రొలిఫరేషన్ వల్ల వచ్చే సెల్స్ని క్యాన్సర్ సెల్స్ అంటాం, కాబట్టి వీటిని లుకీమియా అంటాము. అయితే ఈ లుకేమియాలో టైప్స్ ఉంటాయా డాక్టర్? టైప్స్ లుకీమియాస్లో చాలా టైప్స్ ఉంటాయి, బట్ మేజర్గా మనం డిస్కస్ చేసుకోవడానికి రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా, అక్యూట్ మైలైడ్ లుకీమియా. మళ్ళీ ఇందులో అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా చాలా జన్యుపరంగా వచ్చే చేంజెస్ వల్ల వాళ్ళని డిఫరెంట్ వెరైటీస్కి డివైడ్ చేస్తూ ఉంటాము. కామన్గా చూసేది ఏంటంటే పిహెచ్ పాజిటివ్ ఏఎల్ఎల్ అంటాము. ఇది ఎక్కువగా పెద్దవాళ్ళలో చూస్తూ ఉంటాం, చిన్నవాళ్ళలో తక్కువ పర్సంటేజ్లో చూస్తాం, కానీ ఉంటూ ఉంటాయి. చిన్నపిల్లల్లో ఎక్కువగా చూసే జెనెటిక్గా వచ్చే మార్పులు ఏంటంటే ట్రాన్స్లొకేషన్స్ 12 డిలీషన్ జీన్స్ అంటాము. సో ఇట్లాంటి వెరైటీస్తో పాటు వాటిని నామకరణం చేస్తాం, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లుకీమియాకి డిఫరెంట్ నేమ్స్ పెడతాము. సో ఏఎంఎల్స్కి వస్తేనేమో ఏఎంఎల్స్లో మళ్ళీ డిఫరెంట్ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ బేస్డ్ మీద వీటికి డిఫరెంట్ నేమ్స్ వస్తూ ఉంటాయి. సపోజ్ ఓల్డ్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ డిఫరెంట్ ఉండేది, అంటే ఏఎంఎల్ మెచ్యూర్ వెరైటీ, ఇమ్మెచ్యూర్ వెరైటీ, అందులో ఏపీఎంఎల్ వెరైటీస్ ఇలా డివైడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కారణంతో పాటు కారణం చేత వాటిని డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేశారు. అంటే సపోజ్ మనం వేరే బ్లడ్ క్యాన్సర్స్కి కీమోథెరపీ చేస్తే ఈ కీమోథెరపీ డ్రగ్స్ వల్ల కూడా జన్యుపరంగా చేంజెస్ వచ్చి ట్రీట్మెంట్ రిలేటెడ్ ఏఎంఎల్ అంటాం. అంటే బ్లడ్ క్యాన్సర్స్ యూజ్ చేసే డ్రగ్స్ కూడా ఫ్యూచర్లో బ్లడ్ క్యాన్సర్స్ కారణంకి కావచ్చు. సో వాటిని ఏంటంటే థెరపీ రిలేటెడ్ అక్యూట్ మైలైడ్ లుకీమియాస్ అంటాం. ఇంకొక రకమైన బ్లడ్ క్యాన్సర్ ఏంటంటే, ఏజ్ వచ్చిన పెద్దవాళ్ళల్లో వాళ్ళకి జన్యుపరంగా వచ్చే చేంజెస్ వల్ల మైలైడ్ సిరీస్ అనే సెల్స్లో కొన్ని మార్పులు వస్తాయి. వాటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మైలో డిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ అంటాం. అట్లాంటి చేంజెస్ వచ్చినప్పుడు కూడా వీళ్ళల్లో బ్లడ్ క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళని ఏమంటారు, మైలో డిస్ప్లాస్టిక్ అసోసియేటెడ్ సెకండరీ లుకీమియాస్ అంటారు. సో అంటే ఏ కారణాల చేత వస్తే ఆ కారణాలకు సంబంధించిన వాటికి పేర్లు పెట్టడం వల్ల డిఫరెంట్ కేటగిరీస్ కింద డివైడ్ అవుతూ ఉంటాయి. బట్ బ్రాడ్లీ మనం మాత్రం రెండు వెరైటీస్గా చూసుకోవచ్చు, ఒకటి ఏఎల్ఎల్, రెండోది ఏఎంఎల్. అయితే ఈ లుకేమియా సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటారు, అంటే మనం ఏ సింప్టమ్స్ కనిపించినప్పుడు డాక్టర్ని కలవాలి? చాలా వరకు అంటే ఇప్పుడు మనం రెండు గ్రూప్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు, ఒకటి పిల్లల్లో, ఒకటి పెద్దవాళ్ళల్లో. ఏఎంఎల్ మాత్రం ఎక్కువగా 30 or 40 years తర్వాత వస్తూ ఉంటుంది, అండ్ ఏఎల్ఎల్ ఏమో చిన్నపిల్లల్లో ఎక్కువ వస్తుంది. అంటే ఇదేమి ఏజ్ కట్ ఆఫ్ స్ట్రిక్ట్లీ ఫాలో కావు బ్లడ్ క్యాన్సర్స్, బట్ ఏఎల్ఎల్ అనేది ఎక్కువ శాతం, అంటే 60-70% ఆఫ్ ద టైమ్స్ చిన్నపిల్లల్లో చూస్తాం. 1-10 years వస్తే చాలామంది పిల్లల్లో మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఏఎంఎల్స్ ఏమో పెద్దవాళ్ళల్లో వస్తూ ఉంటాయి, చిన్నవాళ్ళల్లో తక్కువగా ఉంటాయి. కానీ ఏఎంఎల్లో ట్రీట్మెంట్ బేస్డ్ మీద రిజల్ట్స్ ఉంటాయి, ఏఎల్ఎల్ఏమో ఏజ్ రీత్యా వాటి రిజల్ట్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి. సో ఈ పేషెంట్స్కి ఇప్పుడు చిన్నపిల్లల్లో వచ్చింది అనుకోండి ఏఎల్ఎల్, వీళ్ళల్లో చాలా వరకు కడుపులో స్వెల్లింగ్స్ రూపంగా, అంటే స్ప్లీనోమెగలి అంటాం, స్ప్లీన్ ఎన్లార్జ్ అవ్వడము, లివర్ ఎన్లార్జ్ అవ్వడం వాటిని హెపటోమెగలి అంటూ ఉంటాం. వీటిని కడుపులో స్వెల్లింగ్ రూపంగా, అంటే కడుపు ఉబ్బడం రూపంగా పేషెంట్స్ పిల్లలు డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇంకొకటి ఏంటంటే పిల్లల్లో లింఫ్ నోడ్స్ అంటాం, అంటే సర్వైకల్ గ్లాండ్ స్వెల్లింగ్, కొంతమందికి టాన్సిల్స్ వెళ్ళే పెయిన్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, పీడియాట్రిషియన్ ఓరియంటెడ్ డాక్టర్ దగ్గరికి. కొంతమంది ఏమో సర్వైకల్ అంటే నెక్లో స్వెల్లింగ్స్ రావడం వల్ల సర్జన్ దగ్గరికి కూడా ప్రజెంట్ కావచ్చు. కొంతమంది పీడియాట్రిషియన్ దగ్గరికి జ్వరం వచ్చి వెళ్ళొచ్చు, అంటే ఫీవర్ రూపంగా రావచ్చు. కొంతమంది పేషెంట్స్కి ప్లేట్లెట్స్ తగ్గడం మూలంగా ఎర్రటి మచ్చలు స్కిన్ మీద రావడం వల్ల, కొంతమంది పీడియాట్రిషియన్స్ ఆర్ డర్మటాలజిస్ట్ చర్మవ్యాధి డాక్టర్ కూడా
కొంత కొన్నిసార్లు వెళ్తూ ఉంటారు. బేసికల్లీ ఏదైనా ఏ ప్రజెంటేషన్ పేషెంట్స్కి ఎలా ఉంటుందంటే, ఏ సెల్ లైన్ ఎఫెక్ట్ అవుతే ఆ సెల్కి సంబంధించిన ప్రజెంటేషన్స్ వస్తాయి. అంటే వైట్ సెల్స్ తగ్గుతేనేమో ఫీవర్ రూపంగా వస్తుంది, హీమోగ్లోబిన్ తగ్గుతేనేమో పిల్లల్లో ఆ పెద్దవాళ్ళలో కూడా, కానీ ఆయాసం వచ్చేసేసి చిన్న పని చేసినా ఊరికి అలసిపోవడము, వీక్నెస్ రావడము ఇట్లాంటి రూపంగా డాక్టర్ దగ్గరికి వస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఎస్పెషల్లీ ఏఎల్ఎల్ వెరైటీస్ పెక్యులర్గా వాళ్ళకి జాయింట్ పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆ టైంలో ఏమనుకుంటారంటే, చాలామంది పెరిగే పిల్లలు కదా, వాళ్ళకి జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో పెరుగుదల వాళ్ళు వచ్చిన పెయిన్స్ అని కూడా కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఆ పెయిన్స్కి సంబంధించి ఆర్థోపెడిక్ సర్జన్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. సో ఆ సిచ్యువేషన్స్లో వాళ్ళకి ఎవాల్యుయేషన్ చేస్తున్న క్రమంలో ఆర్థోపెడిక్ సర్జన్స్ ఎక్స్రే చేసినప్పుడు కొన్నిసార్లు బోన్స్లో లీజన్స్, అంటే బోన్స్ ఈ బ్లడ్ క్యాన్సర్ మూలంగా అవి తినేయడం వల్ల చిన్న చిన్న అల్సరేటివ్ లీజన్స్ లాగా కనబడతాయి బోన్స్లో ఎక్స్రేస్లో. అప్పుడు వాళ్ళకి సర్ప్రైజింగ్లీ మళ్ళీ వెనక్కి వచ్చి బ్లడ్ టెస్ట్ చేసి చూడంగా వాళ్ళకి బ్లడ్ క్యాన్సర్ కూడా ఐడెంటిఫై అవుతూ ఉంటాయి. సో కొన్ని పెక్యులర్ ప్రజెంటేషన్స్ ఉంటాయి, కొన్ని కామన్ ప్రజెంటేషన్స్ అని. బట్ ఓవరాల్గా జ్వరము, బ్లీడింగు, అంటే గ్రంథుల స్వెల్లింగ్, లింఫ్ నోడ్స్ స్వెల్లింగ్ కానీ, ఆర్ బాడీలో స్ప్లీన్ లివర్ ఎన్లార్జ్మెంట్ అనేది చాలా కామన్గా చూసే ప్రజెంటేషన్స్. సో ఈ రూపంగా డాక్టర్స్ దగ్గరికి జనరల్గా వస్తూ ఉంటారు. అయితే ఈ లుకేమియాకి మెయిన్ రీజన్స్ ఏమై ఉంటాయి? పిల్లల్లో కొన్ని జన్యుపరంగా వచ్చిన కారణాల వల్ల మనం కారణాలు అనుకోవచ్చు. అంటే కొంతమంది పిల్లల్లో జెనెటిక్ సిండ్రోమ్స్ అంటే బ్లూమ్ సిండ్రోమ్ అని ఒక ఎంటిటీ ఉంటుంది, ఇంకొకటి అటాక్సియా టెలంజెక్టేసియా అని ఒక డిజీజ్, జెనెటికల్లీ సంబంధించిన డిజీజ్ ఇది. వీళ్ళల్లో ఈ సిండ్రోమ్స్ వచ్చిన పేషెంట్స్లో బ్లడ్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ మనం డౌన్ సిండ్రోమ్ కూడా చాలా కామన్ చూస్తూ ఉంటాం పిల్లల్లో. మనం చూడగానే వాళ్ళని పెక్యులర్గా ఐడెంటిఫై చేయవచ్చు డౌన్స్ చిల్డ్రన్స్ని. సో ఈ డౌన్ సిండ్రోమ్ వచ్చిన పిల్లల్లో కూడా వాళ్ళకి ఏఎంఎల్ అనే బ్లడ్ క్యాన్సర్ అసోసియేటెడ్ ఉంటుంది. సో జనరల్గా మనం చాలా క్యాన్సర్స్లో ఇప్పుడు స్మోకింగ్ చేస్తే బ్లడ్ లంగ్ క్యాన్సర్ రావడము, ఇట్లాంటి హ్యాబిట్స్, అంటే మనం తినే ఫుడ్ ద్వారా హై కొలెస్ట్రాల్ ఫుడ్స్ తింటే కోలన్ క్యాన్సర్ రావడము, ఆర్ బీర్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కొంతమందికి కోలన్ క్యాన్సర్ ఇట్లాంటివి మనం వింటూ ఉంటాం. కానీ క్యాన్సర్స్లో స్పెసిఫిక్గా ఇది అలవాటు ఉంటే వచ్చే క్యాన్సర్ అంటూ లేదు, కానీ ఎస్పెషల్లీ జెనెటికల్లీ చేంజెస్ రావడం వల్ల వచ్చే క్యాన్సర్స్కి అసోసియేషన్ మాత్రం చాలాసార్లు ఉంది. అక్యూట్లో ఇట్లాంటి కారణాలు ఉన్నాయి, కానీ కొన్నిసార్లు క్రానిక్ లుకీమియాస్ అని అంటాం, అంటే సిఎంఎల్ క్రానిక్ మైలార్ లుకీమియా ఇట్లాంటి డిజీజెస్ కొన్నిసార్లు రేడియేషన్ ఎక్స్పోజర్ అవుతే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం. అయితే మరి ఈ లుకేమియాని డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారు? సో డయాగ్నోసిస్కి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళ ప్రజెంటేషన్. అంటే ఇప్పుడు ఎప్పుడైతే పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి వస్తారో, జ్వరం కానీ బ్లీడింగ్ కానీ ఏదైనా ఎక్కువ రోజులు, సపోజ్ ఇప్పుడు జ్వరం వస్తే మనకి జలుబు వచ్చింది అనుకోండి, హార్డ్లీ ఒక 4-5 డేస్ ఉంటే తగ్గుద్ది. ఫీవర్స్ ఏదైనా 1 వీక్ ఆర్ మోర్ దెన్ 10 డేస్ ఉంది అంటే సంథింగ్ ఫిషీ, అంటే మనం డౌట్ పడాలి ఇది నార్మల్ కాదు, వైరల్ కాదు, ఆర్ ఎనీ అదర్ రొటీన్ కాజెస్ కాదు అని మనం ఫస్ట్ డౌట్ పడాలి. సో ఫీవరు అండ్ కొన్నిసార్లు స్కిన్ ప్యాచెస్, రెడ్ ప్యాచెస్, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్లేట్లెట్స్ తగ్గితే మన బాడీలో స్కిన్ ప్యాచెస్ రూపంగా రెడ్ ప్యాచెస్ వస్తూ ఉంటాయి. సో ఇది కూడా అబ్నార్మల్, కానీ కొన్నిసార్లు కామన్ ఎంటిటీ అంటే ఐటీపీ అంటాం, దీనివల్ల కూడా ప్లేట్లెట్స్ తగ్గడం వల్ల రెడ్ ప్యాచెస్ వస్తూ ఉంటాయి. కానీ ఏదైనా సరే మనకి ప్లేట్లెట్స్ తగ్గడం మూలంగా వచ్చిన కండిషన్ని ఖచ్చితంగా ఎవాల్యుయేషన్ చేసుకోవడం, టెస్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బాడీలో ఏదైనా పార్ట్స్లో స్వెల్లింగ్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన, సపోజ్ నెక్లో వచ్చింది అనుకోండి స్వెల్లింగ్, దానికి సంబంధించి మనం ఒక ఎఫ్ఎన్ఎస్సీ చేసుకోవడము, కడుపులో స్వెల్లింగ్స్ ఉంటే దానికి ఒక స్కాన్ చేసుకోవడం, అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్కడైనా ఏ ల్యాబ్లో అయినా దొరికిపోద్ది మనకి, ఆ స్కాన్ చేసుకోవడం, ఇట్లాంటి వాటితో మనకి ఈజీగా డయాగ్నోసిస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తారు, ప్రైమరీ ఫిజిషియన్, అది పీడియాట్రిషియన్ అండ్ ఫిజిషియన్ దగ్గర పోయినప్పుడు వాళ్ళు డౌట్ పడతారు ఇట్లాంటి సిచ్యువేషన్లో, అప్పుడు వాళ్ళు స్పెషలిస్ట్ దగ్గర రిఫరల్ చేస్తారు. అప్పుడు స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మేమేం చేస్తామంటే, ఫస్ట్ అఫ్కోర్స్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ టెస్ట్, అది ప్రైమరీ ఫిజిషియన్స్ చేస్తారు. అందులో చాలా వరకు దొరికిపోతాయి మనకి ఏంటి ప్రాబ్లం ఉందని. ఒకవేళ కన్ఫర్మ్ ఆర్ డౌట్ఫుల్ క్యాన్సర్ ఉన్నప్పుడు మేము చేసే స్పెషల్ టెస్ట్లు ఉంటాయి, బోన్ మారో ఆస్పిరేషన్, బయాప్సీ, అవి శాంపిల్స్ తీసుకున్నాక వాటిపైన ఫ్లో సైటోమెట్రీ అనే టెస్ట్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ టెస్ట్ అన్నట్టు, అంటే కన్ఫర్మేషన్ చేసే టెస్ట్. ఈ టెస్ట్ చేసినాక మనకి అది ఏఎల్ఎల్ వెరైటీయా ఏఎంఎల్ వెరైటీ అని మనకి తెలిసిపోద్ది. సో అక్కడ కన్ఫర్మేషన్ అవుద్ది, ప్లస్ ఈ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఇది ఫ్యూచర్లో ట్రీట్మెంట్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయా, చెడు రిజల్ట్స్ వస్తాయా, ఎన్ని సంవత్సరాలు బతికే ఛాన్స్ ఉంది ఏంటి అనేది కూడా స్పెషల్ టెస్ట్ల ద్వారా ఇంకొన్ని మనం తెలుసుకోవచ్చు. వాటిని ఎలా అంటే, మనం మాలిక్యులర్ టెస్ట్ కానీ జెనెటిక్ టెస్ట్ అంటాం, ఏఎంఎల్లో కానీ ఏఎల్ఎల్లో కానీ
కామన్ యూజ్ చేసే జెనెటిక్స్ టెస్ట్ ఉంటాయంటే సైటో జెనెటిక్స్ టెస్ట్ అంటాం. దాన్ని ఇంకో రూపమైన పేరు ఏంటంటే క్యారియో టైపింగ్ అంటాం. వీళ్ళలో మనకేం తెలుస్తుంది అంటే నంబర్ వైజ్ వచ్చే చేంజెస్, జీన్స్లో నంబర్ చేంజెస్ వస్తాయి. కొన్నిసార్లు జీన్స్ డిలీట్ కావచ్చు, జీన్స్ ఎక్కువగా తయారు కావచ్చు. సో ఆ న్యూమరికల్ నంబర్స్లో వచ్చే చేంజెస్ ఈ క్యారియో టైపింగ్ అంటే టెస్ట్లో మనకు తెలుస్తుంది. అయితే మరి ఈ లుకేమియాకి సంబంధించి లేటెస్ట్ ట్రీట్మెంట్, ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి డాక్టర్? ట్రీట్మెంట్స్లో లుకేమియాస్లో మేజర్గా లాస్ట్ 20 ఇయర్స్లో మేజర్ మార్పులు అంటూ ఏం రాలేదు. ఈ మధ్యలో లాస్ట్ 5 ఇయర్స్లో చేంజెస్ వస్తూ ఉన్నాయి. ఈ 20 ఇయర్స్లో వచ్చిన ట్రీట్మెంట్ ప్యాటర్న్స్ ఆర్ ప్రోటోకాల్స్ టైమ్ టెస్టెడ్, అంటే చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఎక్కువ డ్రగ్స్ కూడా కనుక్కోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ఎస్పెషల్లీ మీరు పిల్లల్లో ఏళ్ళు తీసుకుంటే 1 to 10 ఇయర్స్ కేటగిరీ, ఏదైతే నేను ఏజ్ గ్రూప్ మంచి గ్రూప్ అంటే రిజల్ట్స్ బాగా వస్తాయని చెప్పానో, వీళ్ళలో ట్రీట్మెంట్ చేస్తే పర్ఫెక్ట్లీ పేషెంట్స్ కోఆపరేట్ చేసి పర్ఫెక్ట్ టైంకి డ్రగ్స్ అన్ని కరెక్ట్గా తీసుకుంటే పర్ఫెక్ట్ డ్యూరేషన్ అంటే పిల్లల్లో 2 to 3 ఇయర్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. మగవాళ్ళు ఆడపిల్లలో డిఫరెన్స్ ఉంటుంది, 1 ఇయర్ డిఫరెన్స్ ఉంటుంది ఓవరాల్ ట్రీట్మెంట్లో. బట్ ఇవన్నీ కనుక కరెక్ట్గా తీసుకుంటే ఆల్మోస్ట్ వాళ్ళకి రెస్పాన్స్ రేట్స్ 95% టచ్ అవుతాం అండి. మేజర్గా ఒక్కొక్క కంట్రీని బట్టి ప్రోటోకాల్స్ మారిపోతాయండి. సపోజ్ మన ఇండియాలో ఎక్కువగా చాలామంది బీఎఫ్ఎం ప్రోటోకాల్ యూజ్ చేస్తుంటే, ఇది బేసికలీ జర్మన్ ప్రోటోకాల్ అంటాం. ఇండియన్స్లో చాలామంది డాక్టర్స్కి దీని మీద ఎక్స్పోజర్ ఉంటుంది. ఈవెన్ దో ఇండియన్ ప్రోటోకాల్ ఉంది, MCP 841 అంటారు, కానీ అది ఎక్కువ యూజ్ చేయము, ఎక్కువ బీఎఫ్ఎం ప్రోటోకాల్. కొంతమంది యూకేలో ట్రైన్ వచ్చిన డాక్టర్స్ ఉంటారు, యూకేఎల్ఎల్ ప్రోటోకాల్ యూజ్ చేస్తూ ఉంటారు. తర్వాత యుఎస్ నుండి ట్రైన్ వచ్చిన డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు కాక్ ప్రోటోకాల్స్ అని యూజ్ చేస్తూ ఉంటారు. ఏ ప్రోటోకాల్ యూజ్ చేసినా బేసికల్ అందులో డ్రగ్స్ ఓవరాల్గా అన్నీ సేమ్ ఉంటాయి, ఓన్లీ డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్లో ఆ డ్రగ్స్ని వాడుతూ ఉంటారు, కానీ రిజల్ట్స్ సేమ్ ఉంటాయి, డ్రగ్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. సో ఏ డిఫరెంట్ ప్రోటోకాల్ యూజ్ చేసినా ఏ కంట్రీలో ఎక్కడ పోయినా కానీ ఎండ్ రిజల్ట్ ఈజ్ ద సేమ్. సో ఇది ఏఎల్ఎల్కి వస్తే ఈ ట్రీట్మెంట్ ఇలా ఈ డ్రగ్స్ ప్రోటోకాల్స్ ఉంటాయి. తర్వాత ఏఎంఎల్కి వస్తేనేమో స్టాండర్డ్గా 7+3 అనే రెజిమన్ యూజ్ చేస్తాం మనం. 7+3 అంటే ఒక డ్రగ్ని సైటోసార్ ఆర్ సైటారబిన్ డ్రగ్ని 7 రోజులు కంటిన్యూస్గా ఇస్తాం, 24 అవర్స్ చెప్పిన ఎవ్రీడే ఫర్ 7 డేస్. అందుకోసం 7+3లో 7 అనేది, 3 అనేది ఏంటంటే ఇంకొక డ్రగ్ ఎవ్రీడే 3 అవర్స్ చెప్పిన 3 డేస్ ఇస్తాం. సో దాన్ని డోనర్ రూబీస్ అంటాం. సో 7+3 అంటే 2 డ్రగ్స్ కాంబినేషన్, 7 డేస్ ఇవ్వడం వల్ల వచ్చిన దాని పేరు. ఇదే ప్రోటోకాల్ ప్రపంచం మొత్తం యూజ్ చేస్తారు. అండ్ ఈ ప్రోటోకాల్ లాస్ట్ 20 ఇయర్స్ ఆర్ 25 ఇయర్స్ నుండి ఇదే బెస్ట్ ప్రోటోకాల్ అండ్ బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చినాయి. సో కొత్తగా యూజ్ చేసే డ్రగ్స్ అంటూ ఫస్ట్ లైన్లో ఏం మేజర్గా లేవు. కానీ కొత్త డ్రగ్స్ ఎక్కడ వచ్చాయంటే క్యాన్సర్ ట్రీట్ చేసినాక మళ్ళీ క్యాన్సర్ రిటర్న్ వస్తే యూజ్ చేయడంలో కొన్ని కొత్త డ్రగ్స్ వచ్చాయి. సపోజ్ ఏఎల్ఎల్స్ అనుకోండి, ఇప్పుడు మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ చేశాక మళ్ళీ క్యాన్సర్ రిటర్న్ వస్తే ఈ మధ్యలో కొత్తగా ఒక డ్రగ్ వచ్చింది, ఐనోటిజుమాబ్. ఈ డ్రగ్ ఏంటంటే రిలాప్స్డ్ ఏఎల్ఎల్లో యూజ్ చేసుకొని మళ్ళీ క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేసి దీని తర్వాత ఖచ్చితంగా ట్రాన్స్ప్లాంట్ పోవాల్సి వస్తే ఆ టైంలో ఈ డ్రగ్ యూజ్ చేస్తూ ఉంటాం. అదే ఏఎంఎల్స్లో వస్తే, ఏఎంఎల్స్లో కొన్ని డ్రగ్స్ వచ్చాయి, అంటే అవి ఎస్పెషల్లీ మ్యూటేషన్స్, ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము క్యాన్సర్ లక్షణాన్ని కనుక్కోవడానికి పంపించే టెస్ట్లని, అందులో వచ్చిన రిజల్ట్స్ ప్రకారం కొన్ని డ్రగ్స్ ఈ మధ్యలో వచ్చాయి. అంటే FLT3 అనే మ్యూటేషన్, ఇంతకుముందు ఈ FLT3 అనే మ్యూటేషన్ చాలా బ్యాడ్ క్యారెక్టర్కి సంబంధించిన జెనెటిక్ మార్పు అది. సో ఏ పేషెంట్ని ఏఎంఎల్లో ఈ FLT3 అనే మార్పు కనుక వస్తే 90% ఆఫ్ ది పేషెంట్స్ వాళ్ళకి షార్ట్ టైంలో అంటే అతి తక్కువ టైంలో వాళ్ళకి బ్లడ్ క్యాన్సర్ రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉండేది అన్నట్టు. సో దీనికి కొత్త డ్రగ్స్ వచ్చాయి, మిడోస్టారిన్ అనే డ్రగ్ వచ్చింది. ఈ డ్రగ్ యూజ్ చేస్తే ఏంటంటే 7+3 కాంబినేషన్తో కానీ, కొన్నిసార్లు ఫిట్నెస్ లేకపోతే వేరే డ్రగ్స్ యూజ్ చేస్తాం, అజాసైటిడిన్ ఆర్ డెసైటిడిన్ అని. ఈ కాంబినేషన్స్లో ఈ డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల రిజల్ట్స్ చాలా ఇంప్రూవ్ అయిపోయి. సో ఈ డ్రగ్ ఇండక్షన్ అంటే ఫస్ట్ మంత్ ట్రీట్మెంటే కాకుండా ఈ డ్రగ్స్ని ఆల్మోస్ట్ 2 ఇయర్స్ వరకు యూజ్ చేస్తూ ఉంటాం. యూజ్ చేయడం వల్ల వీళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ వచ్చేసేసి పేషెంట్స్కి ఏదైతే 90% రిలాప్సెస్ వస్తాయన్నామో అవన్నీ చాలా తగ్గుముఖం పట్టేసి వీళ్ళకి సర్వైవల్ కూడా చాలా పెరిగాయి. సో ఓవరాల్గా మేబీ ఒక 4-5 డ్రగ్స్ కొత్తగా వచ్చాయి, కానీ లాస్ట్ 20-25 ఇయర్స్ యూజ్ చేస్తున్న డ్రగ్సే ఇంకా ఇప్పటికీ కూడా బెస్ట్ ట్రీట్మెంట్ అండ్ బెస్ట్ రిజల్ట్స్ ఇస్తున్న డ్రగ్స్ ఇందులో. యా అంటే పేషెంట్స్ ఎర్లీగా వస్తే చాలా వరకు కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్స్ బ్లడ్ క్యాన్సర్లో ఏంటంటే ఫీవర్స్. ఫీవర్స్ అనేది నంబర్1 కాజ్ ఆఫ్ డెత్ ఇన్ ఎనీ బ్లడ్ క్యాన్సర్. సో పేషెంట్స్కి ఎందుకు ఫీవర్ వస్తుంది, ఇంతకుముందు చెప్పినట్టుగా వైట్ సెల్స్ తగ్గడం మూలంగా వీళ్ళకి ఇమ్యూనిటీ తగ్గుద్ది, ప్లస్
వాళ్ళు ఈ డిలే చేయడం వల్ల కూడా ఈ క్యాన్సర్స్ తగ్గినప్పుడు ఇమ్యూనిటీ తగ్గడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఈజీగా క్యాచ్ అవుతాయి. సో ఇన్ఫెక్షన్స్ మన ఇండియాలో చాలా వరకు రెసిస్టెన్స్ ఇన్ఫెక్షన్ చూస్తూ ఉంటాం. సో ఈ పేషెంట్స్ ఏంటి, మొదట ఫస్ట్ ఫిజిషియన్ అప్రోచ్ అవుతారు, ఆరు తెలిసిన వాళ్ళని ఇంకో డాక్టర్ దగ్గర పడి వెళ్ళడం, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ హాస్పిటల్స్ డిఫరెంట్ డిఫరెంట్ డాక్టర్స్ దగ్గర పోయి రావడం వల్ల వీళ్ళకి మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. సో అల్టిమేట్గా ఒక 1 మంత్ ల్యాగ్ ఉంటుంది. మేము చూసిన చాలామంది పేషెంట్స్లో 15 to 30 days గ్యాప్ ఉంటుంది మధ్యలో, ఇనిషియల్ వాళ్ళ ప్రాబ్లం వచ్చి డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి. సో ఈ గ్యాప్ అనేది చాలా వాల్యుబుల్. ఈ గ్యాప్ వల్ల చాలామంది కాంప్లికేషన్స్లో పడుతూ ఉంటారు. సో ఈ ఫస్ట్ కాంప్లికేషన్ చెప్పినట్టు ఫీవర్గా ఇది 1 కాజ్ ఏంటంటే, సెల్స్ తగ్గంగానే ఫీవర్ క్యాచ్ అయిపోయి వాళ్ళు ఇమ్యూనిటీ రాకపోతే ఏమవుతుందంటే, ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ బ్లడ్లోకి చేరిపోద్ది, చేరిపోయి వాళ్ళకి బీపీ డ్రాప్ అవ్వడము, ఆ ఉన్న తక్కువ ఉన్న సెల్స్ ఇంకా తగ్గిపోవడము, ఇంకా ఇమ్యూనిటీ జీరోకి వెళ్ళిపోవడము, ప్లేట్లెట్స్ దీని మూలంగా ప్లేట్లెట్స్ ఇంకా తగ్గిపోవడము, ఆ బ్లీడింగ్ అవ్వడము, ఇవన్నీ కాంప్లికేషన్స్. కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్లేట్లెట్ కౌంట్ less than 10,000 పడిపోతాయి. నార్మల్ ఎంత, more than 1.5 lakhs. 10,000 పడిపోయినప్పుడు ఏమవుతుందంటే బ్లీడింగ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. సపోజ్ బ్రెయిన్లో బ్లీడింగ్ అయింది అనుకోండి, స్పాట్గా చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో అదే బ్లీడింగ్ లంగ్స్లో కానీ ఇంపార్టెంట్ ఆర్గాన్స్లో బ్లీడింగ్ అవుతే ఇది డెత్కి లీడ్ అవుతూ ఉంటుంది. సో ఆ కాంప్లికేషన్స్ నేను డిస్కస్ చేస్తున్నాను కదా, ఇందులో 2 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. మొదట ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందు హాస్పిటల్కి వచ్చే లోపే వచ్చే కాంప్లికేషన్స్, జ్వరం కానీ బ్లీడింగ్ కానీ ఇట్లాంటివి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. సో మేము ట్రీట్మెంట్ చేసేటప్పుడు పేషెంట్స్ కూడా ఇదే కౌన్సిలింగ్ చాలా స్ట్రెస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే చాలామంది ఈవెన్ దో క్యాన్సర్ ఉన్నా కానీ కాంప్లికేషన్స్ వచ్చి పేషెంట్ ప్రాణానికి హాని జరిగినప్పుడు చాలామంది పేషెంట్స్ యాక్సెప్ట్ చేయడం చాలా కష్టమవుతూ ఉంటాయి. సో దానికి ఏం చేస్తాం, డీటెయిల్ కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం. మామూలుగా బ్లడ్ క్యాన్సర్లో ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్లనే ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ప్లస్ మనం కీమోథెరపీ చేసినప్పుడు ఈ కీమోథెరపీ డ్రగ్స్ వల్ల ఇంకా ఇమ్యూనిటీ చాలా తగ్గిపోద్ది. ఎందుకంటే డ్రగ్స్ లక్షణం ఏంటి, ఉన్న క్యాన్సర్ సెల్స్ని చంపడం. సో ఇలా చేసేప్పుడు ఏమవుద్ది, క్యాన్సర్ సెల్స్తో పాటు నార్మల్ సెల్స్ కూడా చనిపోతాయి. సో ఓవరాల్గా మనం ఒక 10-15 days ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యేసి 15 days గడిచేటప్పటికి బాడీలో సెల్స్ అన్నీ జీరో అయిపోతాయి. అప్పుడు ఇమ్యూనిటీ అనేది ఆల్మోస్ట్ ఇంకా జీరో ఆర్ నెగిటివ్ సైడ్ అనుకోవచ్చు. మీరు అర్థం కావడానికి నెగిటివ్ సైడ్, నెగిటివ్ అనేది ఉండదు బట్ అర్థం చేసుకోవడానికి నెగిటివ్ సైడ్ వెళ్ళిపోయినంత ఇమ్యూనిటీ తగ్గిపోద్ది. సో ఆ టైంలో మామూలుగా వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా చాలా పెద్దగా కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదొకటి మెయిన్. తర్వాత మనం ట్రీట్మెంట్ చేసినప్పుడు క్యాన్సర్ మెడిసిన్స్తో వైట్ సెల్స్ ఎలా తగ్గిపోతే వాటితో పాటు ప్లేట్లెట్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఇవే కాకుండా మనం యూజ్ చేసే డ్రగ్స్, ఒక డ్రగ్ ఎల్ ఆస్పారజినేస్ ఉంటుంది ఎస్పెషల్లీ పిల్లల్లో. ఈ డ్రగ్ యూజ్ చేసినప్పుడు 2 major కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఒకటి ప్యాంక్రియాటైటిస్ అనేది, అంటే మనకి ప్యాంక్రియాస్ అనేది డైజెషన్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఆ ప్యాంక్రియాస్లో ప్రాబ్లం వస్తే చాలామంది పెద్దవాళ్ళలో డయాబెటీస్ వస్తూ ఉంటుంది. కానీ ఈ డ్రగ్ వల్ల ఆ ఆర్గాన్ ఎఫెక్ట్ అయిపోయి చాలా పెయిన్ఫుల్ కండిషన్స్ వస్తాయి, చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఇదే డ్రగ్ కొన్నిసార్లు పిల్లల్లో యూజ్ చేయడం వల్ల బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయి. అంటే బ్రెయిన్లో సర్క్యులేషన్లో బ్లడ్ క్లాట్ అయ్యి ఈ డ్రగ్ వల్ల ఫిట్స్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు కిడ్నీ ఫెయిల్యూర్ రావచ్చు డ్రగ్స్ రూపంగా, లివర్ ఫెయిల్యూర్ రావచ్చు, బ్లడ్లో కోఇన్సిడెంటల్గా కొన్నిసార్లు స్ట్రెస్లో ఉంటారు కాబట్టి పెద్దవాళ్ళలో హార్ట్అటాక్ కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి పేషెంట్స్లో. అందులో డ్రగ్ డోనర్ రుబిసిన్ అనేది ఉంటుంది డ్రగ్, అది హార్ట్ మీద ఎఫెక్ట్ ఉండి హార్ట్ ఫెయిల్యూర్ కూడా వచ్చిన సందర్భాలు చూస్తాం. ఈవెన్ దో విట్ ఛాన్సెస్ ఆర్ రిస్క్ 1% ఆర్ less than 1% ఉన్నా, ఇవి ప్రతి పేషెంట్కి అర్థం చేసుకోవాల్సిన కాంప్లికేషన్స్ అండ్ డాక్టర్ కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన కాంప్లికేషన్స్ ఇవి. ఎందుకంటే ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఆల్రెడీ ఫ్యామిలీ స్ట్రెస్లో ఉంటుంది బ్లడ్ క్యాన్సర్ మూలంగా, ఈ కాంప్లికేషన్స్ వస్తే వాళ్ళు ఇంకా అది డైజెస్ట్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. సో ముందే మేము అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసి డీటెయిల్గా కౌన్సిలింగ్ చేసేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటాం. అయితే ఇఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? క్యాన్సర్ అంటేనే చెడుది, క్యాన్సర్స్ బ్లడ్ క్యాన్సర్స్లో కూడా మంచి క్యాన్సర్ చెడు క్యాన్సర్ అనేది మనం చూసుకోవచ్చు. ఎలా చేస్తాం అవి అంటే, ఫస్ట్ మంత్ ట్రీట్మెంట్ చేశాక 30 days తర్వాత ఒక టెస్ట్ చేస్తాం, MRD అంటారు, అంటే మినిమల్ రెసిడ్యువల్ డిసీజ్. దాన్ని ఒక ఫ్లో సైటోమెట్రీ అనే టెక్నాలజీ ద్వారా టెస్ట్ చేసేసి చూస్తాం. అందులో కనుక ఎక్సలెంట్ రెస్పాన్స్ వస్తే క్యాన్సర్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆ రిజల్ట్ ఎక్సలెంట్ వస్తే 90% ఫర్దర్ ట్రీట్మెంట్ లేకుండా క్యూర్ అయిపోతూ ఉంటాయి. కానీ అది పాజిటివ్ ఉంటే క్యాన్సర్స్ రిలాప్సెస్ వస్తాయి. సో ఇది ఈ టెస్ట్ యూజ్ చేసుకుని మనం క్యాన్సర్ రిలాప్స్ని మనం అసెస్ చేయవచ్చు. ప్లస్ మనం ఇంతకుముందు చెప్పినట్టుగా జెనెటిక్స్ మాలిక్యులర్ టెస్ట్ చేయడం వల్ల కూడా చెడు లక్షణాలు ఉన్న క్యాన్సర్స్ని మనం ఐడెంటిఫై చేయవచ్చు.
సో చెడు లక్షణాలు ఉన్న అన్ని క్యాన్సర్స్ రిలాప్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది రిలాప్స్? ఎస్పెషల్లీ ఫస్ట్ ఇయర్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ చూస్తూ ఉంటాం. ఆర్ మోస్ట్లీ 2 ఇయర్స్ లోపు వచ్చే ఛాన్సెస్ రిలాప్సెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఏ పేషెంట్స్ ఎస్పెషల్లీ బ్యాడ్ క్యారెక్టర్ ఆర్ బ్యాడ్ లక్షణాలు ఉన్న క్యాన్సర్స్ అన్ని ఫస్ట్ 2 ఇయర్స్లో రిలాప్సెస్ వస్తూ ఉంటాయి. సో ఇన్ కేస్ రిలాప్స్ వస్తే ఏం చేయాలి? సో రిలాప్స్ వస్తే ఖచ్చితంగా మళ్ళీ వాటిని ట్రీట్మెంట్ చేయాల్సిందే. డిఫరెంట్ డ్రగ్స్ కాంబినేషన్ యూజ్ చేస్తాం, డిఫరెంట్ డ్రగ్స్ యూజ్ చేసేసి అల్టిమేట్గా గోల్ ఏంటి, మళ్ళీ క్యాన్సర్ని కంట్రోల్ తీసుకొచ్చేసేసి కంట్రోల్ ఒకసారి క్యాన్సర్ కంట్రోల్ రాగానే వీళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తూ ఉంటాం. సో ఆ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ వల్ల అట్లీస్ట్ 40-50% ఆఫ్ ద పేషెంట్స్ని మళ్ళీ క్యూర్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే క్యాన్సర్ రిలాప్స్ రాగానే వాళ్ళకి ఫస్ట్ మళ్ళీ ఏదైనా జన్యుపరంగా చేంజెస్ వచ్చినా చూసేసుకొని వాళ్ళకి ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసేసి క్యాన్సర్ని కంట్రోల్ చేసేసుకొని క్యాన్సర్ కంట్రోల్ చేసినాక మళ్ళీ నెక్స్ట్ ట్రీట్మెంట్కి సిద్ధమైపోయి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తాం. సో అందులో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ గురించి కొన్ని పాయింట్స్ చెప్తాను నేను. ఏజ్ గ్రూప్ బట్టి ట్రాన్స్ప్లాంట్ చేయాలా వద్దని డిసైడ్ అవుతుంది. సపోజ్ 60+ ఉన్నారనుకోండి, జనరల్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసేసి అక్కడ ఆపడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ట్రాన్స్ప్లాంట్ కూడా చేస్తాం, కానీ 60 or 70+ ఉండి ఫిట్నెస్ లేని వాళ్ళల్లో క్యాన్సర్కి సంబంధించి ట్రాన్స్ప్లాంట్ చేయము. అంతకంటే తక్కువ ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసి వాళ్ళకి ఖచ్చితంగా క్యూర్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇందులో మేజర్గా 2 రకాలు ఉంటాయి, రిలేటెడ్ అంటే ఫ్యామిలీ రిలేటెడ్ డోనార్స్ అంటారు, అన్రిలేటెడ్ డోనార్స్ అంటారు. అంటే అన్రిలేటెడ్ డోనార్స్ అంటే మన ఫ్యామిలీకి సంబంధం లేని వాళ్ళ నుండి స్టెమ్ సెల్స్ తీసుకుంటే అన్రిలేటెడ్ డోనార్స్ అంటారు. ఫ్యామిలీలో రిలేషన్ వాళ్ళ నుండి స్టెమ్ సెల్స్ తీసుకుంటే మ్యాచ్డ్ సిబ్లింగ్ డోనార్ ఆర్ హ్యాప్లో డోనార్ అంటే. మ్యాచ్డ్ సిబ్లింగ్ అంటే ఏంటి, 100% మ్యాచ్ ఉన్నవాళ్ళు, హ్యాప్లో అంటే 50% మ్యాచ్ ఉన్నవాళ్ళు. సో ఫ్యామిలీ నుండి తీసుకునే మెంబర్స్ని ఫ్యామిలీ రిలేటెడ్ అండ్ అన్రిలేటెడ్ నుండి 100% మ్యాచ్ ఉన్న వాళ్ళని తీసుకుంటాం. సో ఈ 2 రకాల డోనార్స్ని తీసేసుకొని ఏజ్ గ్రూప్ని బట్టి పిల్లల్లో అయితే హై ఇంటెన్సిటీ ఇండక్షన్ ప్రోటోకాల్ ఇచ్చేసి ట్రాన్స్ప్లాంట్ వెళ్ళిపోతాం. అదే పెద్దవాళ్ళలో వస్తే రెడ్యూస్డ్ ఇంటెన్సిటీ అనే ప్రోటోకాల్ యూజ్ చేసేసి ట్రాన్స్ప్లాంట్కి వెళ్తాం. బట్ ఎండ్గా ఖచ్చితంగా రెస్పాన్స్ రాగానే ట్రాన్స్ప్లాంట్ వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఇందులో. అగైన్ మళ్ళీ ట్రీట్మెంట్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్ అయ్యాక పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఫాలోఅప్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొదటనే మనకు తెలుసు ఇది క్యాన్సర్ చెడు లక్షణం ఉంది కాబట్టి, క్యాన్సర్ రిలాప్స్ వచ్చింది కాబట్టి ట్రాన్స్ప్లాంట్ అయ్యాక కూడా మళ్ళీ క్యాన్సర్ రిలాప్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లాంటి సిచ్యువేషన్స్ అరైజ్ కాకుండా ఉండడానికి వీళ్ళకి చాలా క్లోజ్ ఫాలోఅప్ చేస్తూ ఉంటాం. అంటే ఇనీషియల్లీ ఎవ్రీ వీక్, దాని తర్వాత 2 వీక్లీ, తర్వాత మంత్లీ, అలా ఆల్మోస్ట్ 1 to 2 years ఫాలోఅప్ చేస్తాం. ఎందుకంటే మొదట వచ్చిన రిలాప్స్ మళ్ళీ రిలాప్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా దాన్ని ఫాలోఅప్ చేసి ఎర్లీగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మళ్ళీ రిలాప్స్ వస్తే ఏం చేస్తామంటే, వాళ్ళు చాలామందికి సెకండ్ టైం రిలాప్స్ వస్తే కూడా మళ్ళీ కీమో ఇచ్చి ట్రాన్స్ప్లాంట్ చేయడం చూస్తాం. కానీ ఇండియన్ సిట్టింగ్స్లో 3rd ట్రాన్స్ప్లాంట్, 4th ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా కష్టం. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, ఇండియాలో ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి కూడా మనకి పేషెంట్స్కి ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల చాలా వరకు మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ నేరో అయిపోతూ ఉంటాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎర్లీగా డిటెక్ట్ చేసేసి ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకుని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ డాక్టర్, లుకేమియా గురించి అలాగే ట్రీట్మెంట్ విధానాల గురించి చాలా క్లియర్గా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం కి పాచింగ్ టీ న్యూస్.